వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేనమ్మ మండవా రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైసీపీలో సీనియర్ నేత జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు కూడా ఆయన అలాంటి బాలినేని రెడ్డి ఈ రోజున పార్టీ మీదే తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే చెప్పాలి గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా అటు బాలినేనికి పార్టీ వైపు నుంచి ఒక సఫికేషన్ అయితే క్రియేట్ చేస్తూ వస్తున్నాయి అనేక సార్లు పార్టీలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీరుతో అసంతృప్తికి గురైన బాలినేని ఆ తన అసంతృప్తికి ఏమి కారణమో అనే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర అటు పార్టీ పెద్దల దగ్గర ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేశారు అయినా ఆయన వైపు నుంచి వస్తున్న సమస్యలను సార్ట్అవుట్ చేయడంలో కానీ ఆయన అసంతృప్తికి అసలు కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి అంతగా ఫోకస్ పెట్టడం లేదని అనుకోవాలి సో అలా ఈ రోజున చూసినట్లయితే దాదాపు రెండేళ్లుగా ఈ సఫికేషన్ ఫేస్ చేస్తూ వస్తున్న బాలినేని అప్పుడప్పుడు తన అసమ్మతి స్వరాన్ని వినిపిస్తూనే వస్తున్నారు తీరా ఎన్నికల సంవత్సరం ఆల్రెడీ ఎంటర్ అయిన ఈ క్రమంలో బాలినేని ఇప్పుడు సీరియస్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పోరాటానికి సిద్ధమవుతున్న సిచ్యువేషన్ అయితే పార్టీలో ఏర్పడింది ప్రత్యేకించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ రోజున బాలినేని వారానికి ఒక రకంగా మాట్లాడుతున్న తీరు కానీ ప్రతి వారం ఏదో ఒక రకంగా ఆయన ఒక వివాదాస్పద కామెంట్స్ అది పార్టీ వైపులను చూస్తే అతను చేస్తున్న కామెంట్స్ ఆయన వార్తల్లో ఉంటున్న తీరు కానీ నిజంగానే చర్చనీయాంశం అవుతూ వస్తుంది లేటెస్ట్ గా ఆయన విజయసాయి లాంటి వాళ్ళని ఉద్దేశిస్తూ కూడా మీ పని మీరు చూసుకోండి మా పని మీరు చూసుకు మేము చూసుకుంటామనే విధంగా బాలన్యం చేసిన వ్యాఖ్యలు కానీ అదేవిధంగా పలు కాన్స్టెన్సీల్లో అభ్యర్థుల విషయంలో పార్టీ అధిష్టానం మోనోపలీగా వ్యవహరిస్తుంది అంటూ కూడా బాలినేని చేస్తున్న విమర్శలు కానీ మొన్న మొన్నటి వరకు అటు మంత్రి పదవి నుంచి తనను తప్పించిన దగ్గర నుంచి ఒంగోల్లో భూ అక్రమాల కేసుల్లో వివాదాల వరకు అనేక రకాలుగా నిజంగానే బాలినేని సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు ఈ సఫికేషన్ ఈరోజు పార్టీ పెద్దల మీద పార్టీ అధిష్టానం మీద బాల్యని తిరుగుబాటు చేసేంత వరకు వెళ్ళిందనే ఒక చర్చ అయితే జరుగుతోంది అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత తను ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తున్నాననే వార్తలతోని ఇటీవలే బాలినేని మీడియా ముందుకు వచ్చి ఆయన చాలా ఎమోషనల్ కూడా అయ్యారు కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించు ఉద్దేశిస్తూ కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడారు ఆ తర్వాత చూసినట్లయితే అది మర్చిపోకముందే ఈ రోజున బాలినేని ఏకంగా విజయసాయి లాంటి వాళ్ళ మీద ఎదురుదాడి చేసే విధంగా ఆయన మాట్లాడుతున్న తీరు కానీ నిజంగా బాలినేనికి పార్టీలో అసలు అంతర్గతంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్న సిచ్యువేషన్ అయితే మాత్రం ఈరోజు పార్టీ శ్రేణులకు ఆయన ఫాలోయర్స్కు కూడా పూర్తి స్థాయిలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం నిజంగా ఈ రోజు చూసినట్లయితే బాలినేని ఆ స్థాయిలో సఫ్కేషన్ ఎందుకు ఫీల్ అవుతూ ఉన్నారు అంతటి సీనియర్ మంత్రి అంతటి సీనియర్ నేత అయిన బాలినేనికే ఈ పరిస్థితి ఉంటే ఈ రోజున వైసీపీలో మిగతా నేతల సిచ్యువేషన్ ఏంటి నిజంగానే బాలినేని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉందా ఒకవేళ తిరుగుబాటు చేస్తే ఏ పార్టీ వైపు బాలినేని వెళ్లబోతున్నారు రాష్ట్రంలో ఉన్న మిగతా పార్టీలు అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ బాలినేనికి ఈరోజు రెడ్ కార్పెట్ పరిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అసలు ఇంత జరుగుతున్నా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా ఈ ఇష్యూ మీద ఎందుకు ఫోకస్ పెడతం లేదు అసలు జరుగుతున్న వాస్తవాలు ఏవి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం లేదా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ రోజున ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది అసలు బాలినేనికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే ఒకసారి బాలినేనికి అసలు పార్టీలో ఉన్న ప్రయారిటీ ఏంటి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రస్థానం ఏంటో కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మనం చూసినట్లయితే ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని రాజకీయాల నుంచి ఆయన చాలా తక్కువ సమయంలోనే రాజకీయాల్లో తనకంటూ కూడా ఒక సోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు గతంలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ నుంచి వరుసగా మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది నైన్టీ నైన్ నుంచి ఇక వైఎస్ఐఎంలో ఆయన రెండు వేల తొమ్మిదిలో ఆ కాంగ్రెస్ నుంచి ఒంగోలు సిట్ సీట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మొదటిసారిగా మంత్రి పదవి కూడా చేపట్టారు అటు బాలనేని చూసినట్లయితే ఆయన వైఎస్ ఫ్యామిలీకి దగ్గర బంధువు కూడా సో అందుకే అటు వైఎస్ లాంటి వాళ్ళు కూడా శ్రీనివాస్ రెడ్డికి అదే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు ఇక బాలనేని కూడా అదే స్థాయిలో వైఎస్తోని సంబంధ బాంధవ్యాలు అటు రిలేషన్ను కూడా కొనసాగిస్తూ వచ్చారు సో ఎప్పుడు కూడా ఇక వ్యక్తిత్వం విషయానికి వచ్చినా వివాదాలకు దూరంగా ఉంటారనే ఒక ఇమేజ్ బాలనేనికి ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని రోజుల పాటు కాంగ్రెస్లో అంత సుదీర్ఘ స్థాయిలో చక్రంగా తిప్పిన ఏకైక వ్యక్తి అంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే చెప్పుకోవాలి అలా ఒక వివాదాస వివాదానికి దూరంగా ఉంటారనే పేరుతో పాటు ఇండివిజువల్గా జిల్లాలో ఒక సోలో ఇమేజ్ ఉన్న నేతగా కూడా బాలినేనికి పేరుందని అనుకోవాలి సో ఆ తర్వాత మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వైఎస్ మరణం తర్వాత సొంత పార్టీ పెట్టుకునే ప్రయత్నం చేశారో వైఎస్ఆర్సీపీ పేరు ఆ రోజున కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నారైనా తన మంత్రి పదవి కూడా పక్కన పెట్టి ఆ రోజున బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది ఇక రెండు వేల పన్నెండులో వచ్చిన ఉప ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు అక్రమాస్తుల కేసుల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ ఉప ఎన్నికలు తరమీతికి రావడం జరిగింది ఈ రకంగా ఆ రోజు బాలనేని శ్రీనివాస్ రెండు వేల పన్నెండులో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా ఒంగోలు నుంచి జనార్దన్ మీద గెలుపొందారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి సో ఆ తర్వాత మనం చూసినట్లయితే అదే టెంపోను కొనసాగిస్తూ ఆయన వైఎస్ఆర్సీపీలో కూడా ఎన్నో రోజులు కొనసాగారు స్టార్టింగ్లో మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో అత్యంత కీలక నేతగా కూడా బాలినీని వ్యవహరిస్తూ వచ్చారు అయితే అదే జిల్లా నుంచి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడతారు వైఎస్ ఉన్నప్పటికంటే సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన అక్రమాసులు కేసులో జైలుకు వెళ్ళిన తర్వాత సుబ్బారెడ్డి లాంటి వాళ్ళకి పార్టీలో ప్రయారిటీ దక్కుతూ వచ్చింది సో ఈ క్రమంలోనే అప్పటి నుంచి బాలినని హవాకు చెక్పడుతూ వచ్చింది అటు జిల్లాలో కావచ్చు ఇటు పార్టీలో కావచ్చు అయినప్పటికీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బాలనేనికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి చేతిలో దామచర్ల జనార్దన్ చేతిలోని బాలనేని ఓడిపోవడం జరిగింది ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే సుదీర్ఘంగా ఐదేళ్ల పాటు అలాగే ఆయన వైసీపీలో కూడా కొనసాగుతూ వచ్చారు పార్టీని పూర్తి స్థాయిలో జిల్లాలో బలోపేతం చేస్తూ వచ్చారు మరోవైపు చూసినట్లయితే జిల్లాలో సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టారు వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరున్నప్పటికీ ఎప్పుడు ఈ విషయాలను ఎక్కడ తన అసమ్మతి స్వరం రూపంలో బాలినేని బయటికి వినిపించడానికైతే అంతగా ఇష్టపడలేదనుకోవాలి ఆ స్థాయిలో ఒక రెప్యూటెడ్ లీడర్గా వైసీపీలో ఆయన కొనసాగుతూ వచ్చారు అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇక ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బాలినేనికి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఆయన వైఎస్ క్యాబినెట్లో గనుల శాఖ మంత్రిగా చేశారు మనం కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అడవుల శాఖ మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా ఆ తర్వాత మనం చూసినట్లయితే అదే జిల్లా నుంచి ఆదిమూలం సురేష్ కూడా గతంలో ఆయన సంతన తరపాటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున అదేవిధంగా ఆయన మార్చి ఈరోజు ఎర్రగొండ పాలెంకి తీసుకొచ్చారు పంతొమ్మిది ఎన్నికల్లో సో ఆయనకు ఆదిమూలం సురేష్ కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన కూడా ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఒక పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒకే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు కొనసాగుతూ వచ్చారు సుదీర్ఘకాలం పాటు అయితే ఇక మరోవైపు చూస్తే సుబ్బారెడ్డిని గత ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు ఆయన గెలుచున్నారు అలాంటి పరిస్థితుల్లో సుబ్బారెడ్డికి ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం ఒక కీలకమైన నామినేటెడ్ పోస్ట్ అది కూడా టీటీడీ బోర్డు లాంటి పదవిని కట్టబెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు రెన్యువల్ కూడా చేస్తారు ఇటీవలే ఆ ప్లేస్లో లో నియమించారు సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర కీలక బాధ్యతలు ఆయనకు అప్పగించడం జరిగింది అయితే ఆయన మరోసారి ప్రత్యక్ష ఎన్నికల్లో కీలకం కాబోతున్నారు వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఆయన మరోసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారని చర్చ అయితే ఉంది ఒకవైపున సో ఇక అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తనకి మంత్రి పదవి అప్పగించారో అప్పటి నుంచి అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా తన నమ్మకాన్ని అదే స్థాయిలో చూపిస్తూ వచ్చారు బాలిన శ్రీనివాస్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులో పునర్వ్యవస్థీకరణ అనే అంశాన్ని ఎప్పుడైతే కదిలించారో అది నిజంగానే ఒక తేనెతుడిని కదిలించినట్లయింది అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డికి టాప్ టు బాటం పార్టీలో ఎదురు లేరని అనుకోవాలి ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఇటు అధికారంలో ఉన్నా అటు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇటు పార్టీ అధినేత అయినా టాప్ టూ బాటో హండ్రెడ్లో లో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉంటారనే వాస్తవం అలాంటిది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ పునర్వస్థీకరణ అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారో ఒక సుచరిత లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగారు ఓ నారాయణ స్వామి లాంటి వాళ్ళు ఎదురు తిరుగుతూ మాట్లాడారు ఒక ఎమ్మెల్యేలుగా ఉన్న గొల్ల బాబురావు లాంటి వాళ్ళు తిరుగుబడి జెండా ఎగరేశారు ఆ క్రమంలోనే ఆ రోజున బాలినేని రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి మీద మొదటిసారి వ్యతిరేకంగా గళం విప్పారు జిల్లాలో మరో మంత్రిగా ఉన్న ఆదిమూలం సురేష్ని ఆ రోజు ఆదిమూలం సురేష్ లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వచ్చింది కానీ రాజకీయ ప్రస్థానం కానీ బాలినేని లాంటి వాళ్లే సాధ్యమైంది సో అలాంటి ఆదిమూలం సురేష్ను మంత్రిగా కొనసాగిస్తూ తనను పక్కన పెట్టడం పట్ల బాలనీని అలగడం జరిగింది అవసరమైతే ఇద్దరిని తీసి పక్కన పెట్టండి కానీ తన నుంచి నన్ను కానీ నన్ను మాత్రం పక్కన పెట్టొద్దు అని కూడా ఆయన రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు తన అంచరులతో కూడా సమావేశమయ్యారు ఇది ఎక్కడ సీరియస్ స్టోన్ తీసుకుంటుందో అన్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి అనుకో ఆయన ఆయన పిలిపించుకొని మరి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు ఆయన కలిసి పనిచేయాలి ఆదిమూలం సురేష్తో అని ఒక ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ రోజు ఆ దిశగా బాలినేని మాత్రం ఎక్కడ వర్కౌట్ చేస్తున్న పరిస్థితి అయితే లేదు అటు ఆదిమూలం సురేష్ వర్గం కూడా ఎక్కడ బాలినేనితోని అంత క్లోజ్ అసోసియేట్ గా ఉన్న సందర్భం అయితే లేదు ఇది బాలినేని ఒక సఫికేషన్ గా మారిందన్నది వాస్తవం ఇక మరో కీలక అంశం ఎందుకంటే జిల్లాలో అత్యంత సీనియర్ నేతగా అత్యంత సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన తనను జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా పక్కన పెడదాన్ని ఆదిమూలం సురేష్ లాంటి వాళ్ళని అంత ఈజీగా కంటిన్యూ చేయడాన్ని బాలినేని డైజెస్ట్ చేసుకోలేకపోయారన్నది వాస్తవం తన అనుచరులు కూడా ఆయన సమాధానం చెప్పుకోలేకపోయారన్నది వాస్తవం ఈ విషయంలో ఇక ఆ తర్వాత తన మీదకి వచ్చిన అత్యంత కీలకమైన ఇష్యూ వైవి సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని అన్న తీరు ఎప్పటి నుంచో ఒకే పార్టీలో ఉన్న కారణంగా ఒకరు ఏదైతే ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా ఒకరు మంత్రిగా ఉన్న కారణంగా ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంది అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు బంధువులే కావడం కూడా వీళ్ళ ఆధిపత్య పోరుకు మరో కారణం అటు ఏదైతే స్థానిక అధికారుల డిప్యూటేషన్ల వరకు ట్రాన్స్ఫర్ల వరకు మొదలుకొని ఈరోజు అనేక అంశాల్లో వీళ్ళిద్దరి మధ్య అనేక సార్లు ఆధిపత్య పోరు బయటకు వచ్చింది అది అటు మీడియాలో పేపర్లకు కూడా ఎక్కిన పరిస్థితి ఒకరికొకరు బయటికి కనిపించకుండా రోడ్డెక్కే పరిస్థితి లేకుండానే ఒకరిపై ఒకరు రాజకీయాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి సో అది చాలా రోజుల పాటు కంటిన్యూ అవుతూ వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్లో రేపటి ఎన్నికల్లో మరోసారి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసినట్లయితే తన ఆధిపత్యానికి బ్రేక్ పడుతుందనేది అనేది వర్గం ఆలోచన అందుకే అదొక ఈ ఈరోజు బాలినేనికి ఎదురవుతుందనే చెప్పుకోవాలి అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు అంతకన్నా మించిన ఒక సఫకేషన్ ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే ఆయన చుట్టూ కూడా ఆయన వియ్యంకూర్ చుట్టూ ఆయన ఒంగోలులో భూ ఆక్రమణల ఆరోపణలు రావడం జరిగింది అనేక మంది అక్కడ స్థానిక పోలీసులు కూడా ఏదైతే బాలినేని ఆ కేసులో లేని వాళ్ళని కూడా ఆయన అనుచరులను కొంతమంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని బాలినేని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు అసలు కేసు అసలు ఎవరైతే దోషులను వదిలేసి నిర్దోషులను అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఆయన బయటకు వచ్చి ఓపెన్గా మీడియా ముందు మాట్లాడారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇన్నేళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్న ఎప్పుడూ లేని ఒక సఫ్కేషన్ నేను ఎదుర్కొంటూ ఉన్నాను ఇంత స్థాయిలో అవమానాలు నాకు ఎదురవుతున్నాయి అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కూడా బాలినేని చాలా ఆవేదనగా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది సో ఆయన్ని ఇలాంటి కామెంట్స్ చేసిన తర్వాత బాలినేని సొంతగా తాడేపల్లికి వాళ్ళు పిలిపించుకున్నారు సజ్జలా అనుకో ఆయనకు బుజ్జగించే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి అయినా బాలినేనికి మాత్రం నిజంగానే వైసీపీలో అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి ఈ రోజు చూసినట్లయితే ఇక అంతకంటే మరో సఫకేషన్ ఎదురవుతున్న అంశం బాలినేనికి గతంలో ఏదైతే ఏడున్నర రెండేళ్ల క్రితం ఎవరైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ రోజు చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా చేనేత దినోత్సవం సందర్భంగా ఆ రోజున ఆయన ఒక సవాల్ విసరడం జరిగింది అటు చంద్రబాబు నాయుడికి అండ్ దెన్ ఇటు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డికి తను చేనేత వస్త్రాలు ధరించి ఆ ఫోటోని ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు ఆయన సో బాలినేనికి అటు చంద్రబాబు నాయుడిని సవాల్ చేస్తూ ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది చేనేత వస్త్రాల సంబంధించి సో ఆయన ఛాలెంజ్ చేసిన వెంటనే అందరికంటే ఫాస్ట్గా స్పందించింది బాలనే ఆయన కూడా చేనేత వస్త్రాల ధరించి పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నానంటూ ఒక పోస్ట్ చేయడం జరిగింది అప్పటికే పవన్ కళ్యాణ్ ప్రధాన శత్రువుగా వైసీపీకి ఉంటూ వస్తున్నారు రాజకీయంగా అలాంటి పవన్ కళ్యాణ్ వెల్కమ్ చేస్తూ బాలినేని చేసిన ఒక చర్య మాత్రం అటు వైసీపీలో కీలక నేతలు కూడా ఆయన వాళ్ళ ఆగ్రహానికి అయితే ఆ రోజు బాలనేని గురయ్యారు అప్పటి నుంచి కూడా బాలనేని జనసేన వైపు వెళ్తారన్న చర్చ కూడా తెర మీదకి వచ్చింది అదే స్థాయిలో అటు పవన్ కళ్యాణ్తో కూడా బాలనే సత్సంబంధాలు ఉంటూ వచ్చినాయి ఒంగోలులో ఏదైనా పర్యటన పెట్టుకున్నప్పుడు బహిరంగ సభల్లో కూడా పవన్ కళ్యాణ్ అనేక సార్లు బాలనీను ఉద్దేశించి సానుకూ సానుకూల వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక అలా ఆ స్థాయిలో ఒక ఎన్నిటి ఇమేజ్ అయితే పార్టీలకు అతీతంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉందనేది వాస్తవం ఇక ఆ తర్వాత చూస్తే ఈ పరిణామాలన్నీ కూడా మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటున్న పరిణామాలే కాదు స్థానికంగా ఉన్న అనేక పరిణామాలు బాలినేని ఒక ఇరకాటంలో పెడుతున్న సిచ్యువేషన్ ఉంది ఇటీవలే మనం చూసినట్లయితే పార్టీ సమావేశంలో కూడా పార్టీ నేతలతోనే ఒక క్లోజ్డ్ సమావేశంలో కూడా ఆయన అతి కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడే చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద స్పందిస్తూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మనం వన్ సైడెడ్గా ఇప్పుడు వ్యవహరిస్తే రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన ఆవేదన పూరితంగా మాట్లాడారు అప్పుడే తాడేపల్లికి ఆయన పిలిపించుకొని ఆయన బుజ్జగించే ప్రయత్నం చేయడం జరిగింది సో ఇప్పటిదాకా వస్తున్న ఈ వ్యవహారం అంతా ఒకే అయితే తాజాగా ఆ పార్టీలో నెంబర్ టూ అనిపించుకున్న విజయసాయి రెడ్డి ఏదైతే ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాలకి సమీక్ష కోసం ఆయన వెళ్లడం జరిగింది ముందుగా మనం చూసినట్లయితే ఆయన కనిగిరి సమావేశంలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు కనిగిరి సమావేశంలో పాల్గొన్న తర్వాత ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో కనిగిరి ఎమ్మెల్యేలందరితో కూడా ఆయన అదే స్థాయిలో మాట్లాడుతూ వచ్చారు అదే స్థాయిలో అక్కడ లోకల్ ఇష్యూస్ అన్నింటినీ అవుట్ చేసే విధంగా అటు బాలినేని లాంటి వాళ్ళని కలుపుకుని కూడా మాట్లాడారు అయితే ఇక్కడే మార్కాపురం టికెట్కి సంబంధించి విజయసాయి రెడ్డి రివీల్ చేసిన ఒక అంశం ప్రస్తుతం మార్కాపురం ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో రెడ్డి ఆయనే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జునే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు మీరంతా ఆయన ఆశీర్వదించండి అంటూ కూడా ఎవరైతే విజయసాయి కమెంట్ కామెంట్ చేయడం జరిగింది ఈ ప్రకటన అటు బాలనేనికి కానీ అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జంకయ్య వెంకటరెడ్డి ఆయన ప్రజెంట్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు వాళ్ళిద్దరికీ కూడా ఆగ్రహం కలిగించింది మరుసటి రోజు విజయసాయి రెడ్డిలో స్థానికంగా చేస్తున్న రివ్యూలకు కూడా వాళ్ళు గైర్హాజరు అవడం జరిగింది ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ ముందే బాలనేని తాడో పేడో తేల్చుకుంటానన్నట్టుగా మాట్లాడారన్న వాదనలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి మీ పని మీరు చూసుకోండి మా పని మేము చూసుకుంటాం అంటూ కూడా ఆయన మాట్లాడారు జిల్లాకు వచ్చి సమీక్ష చేసేదే కాక నియోజకవర్గాల విషయంలో వేలెందుకు పెడుతున్నారన్నట్టుగా విజయసాయి సాక్షాత్తు బాలినేని వారం చేసే ప్రయత్నం చేస్తారన్న చర్చ అయితే జరుగుతోంది ఇది ఇంకా పీక్ స్టేజ్ అని చెప్పాలి బాలినేనికి ఒకవైపు తన తనను తాడేపల్లికి పిలిపించుకుని భుజగించినప్పుడల్లా బయటకు వచ్చి అటు మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండిస్తూ వచ్చారు కానీ ఇప్పటికే ఎంతో సఫ్కేష్ ఫీల్ అవుతున్న బాలినేని ఈరోజు వన్ బై వన్ వన్ తన్ని హ్యూమిలేట్ చేసే విధంగా వస్తున్న పరిణామాలు అన్నింటినీ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారంటున్నారు అందుకే ఈ స్థాయిలో ఆయన విజయసాయి మీద ఏకంగా ధ్వజమెత్తే ప్రయత్నం చేశారని కూడా వార్తలు అయితే వస్తున్నాయి సో ఈ పరిణామాలతో వరుసగా జరుగుతున్న సఫ్కేషన్తోనే ఇప్పటిదాకా ఒక హ్యూమిలేషన్ గురవుతున్నాను అంటూ కూడా బాలినేని మాట్లాడుతున్న తీరు కానీ ఈరోజు ఏకంగా పార్టీ అధిష్టానం మీదే ఆయన తిరుగుబాటు చేసే విధంగా వ్యవహరిస్తున్న తీరు కానీ నిజంగానే బాలినేని సంబంధించి ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందన్న ఒక చర్చని తెర మీదకి తీసుకొచ్చింది ఈ క్రమంలోనే ఈ రోజున బాలినేని అవసరమైతే పార్టీ జెండా కూడా మార్చబోతున్నారనే చర్చ జరుగుతోంది ఇదే పరిస్థితి వైసీపీలో కంటిన్యూ అయినైతే ఎక్కువ కాలం ఆయన పార్టీలో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదని కూడా వాదనలు వస్తున్నాయి బాలినేని ఎంతవరకు మీడియా ముందుకు వచ్చి వీటిని ఖండిస్తున్నా స్థానికంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా బాలినేని పరిస్థితును బాలినేని రాజకీయ ప్రస్తుతాన్ని ఈరోజున అటు మీడియాలో కూడా కళ్ళగడుతూ వస్తున్నాయి ఒక సీనియర్ నేత ఒక సుదీర్ఘకాలం ఢిల్లీ ఏదైతే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన బాలేని లాంటి వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటే అంజర్ల పరిస్థితి ఏంటి మిగతా ద్వితీయ తృతీయ శ్రేణి నేతల పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా ఈరోజు జిల్లాలో అటు రాష్ట్ర స్థాయిలో కూడా హాట్ టాపిక్ అవుతుంది అందుకే ఈరోజు ఇలాంటి ఒక సిచ్యువేషన్ నడుమ బాలినేని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటుకే సిద్ధమవుతుంది కూడా అంటున్నారు ఇక మరోవైపు నుంచి చూస్తే అటు జనసేన టీడీపీ ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆశ్చర్యం లేదనే కొన్ని వాదనలు కూడా కొంత ప్రచారం కూడా జరుగుతూ వస్తోంది సో ఓవరాల్ గా ఈ పరిణామాలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎలా సార్ట్ అవుట్ అన్న చర్చ అయితే ఉంది బాలినేని లాంటి ఒక హార్డ్ కోర్ వైసీపీ నేత ఒక హార్డ్ కోర్ తన ఫ్యామిలీకి ఫాలో అయ్యారనే నేత ఈరోజు ఆ స్థాయిలో సఫికేషన్ ఫీల్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున లైట్ తీసుకుంటున్నారనే ఇంకొక ఏదైతే బాలినేని అంచుల నుంచి ఇది వినిపిస్తున్నమాట ఓవరాల్గా ఈ పరిణామాలు బాలినేని రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు అనేది కూడా మనం చూడాల్సి ఉంది బట్ ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం ఈ రోజున వైఎస్ఆర్సీపీలో ఒక ప్రకంపనలకైతే కారణమవుతుందన్నది వాస్తవం